యాంకర్ ఓంకార్ ఇలా పిలవడం కన్నా ఓంకార్ అన్నయ్య అని పిలిస్తే మన తెలుగు ప్రేక్షకులకి ఇట్టే అర్థమైపోతుంది. అయితే ఈ వీడియోలో మనం ఓంకార్ రియల్ లైఫ్ గురించి, అలాగే ఓంకార్ భార్యాపిల్లల గురించి ఈ వీడియోలో మనం ఎన్నో విషయాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేసేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి, ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. యాంకర్ ఓంకార్ పుట్టి పెరిగింది తెనాలిలో, అలాగే తెనాలి కాకినాడలో ఆయన స్టడీస్ని కంప్లీట్ చేశారు. ఓంకార్ గారు చిన్నప్పటి నుండే చాలా క్రియేటివ్గా ఆలోచించేవారట. అలాగే ఆయన చిన్నప్పటి నుండే చాలా ఫేమస్ అవ్వాలని, అందరూ అతన్ని గుర్తించాలని అనుకునేవారట. అయితే అందుకోసం ఓంకార్ గారు ఆయనకెంతో ఇష్టమైన క్రికెట్, అలాగే సినిమా ఫీల్డ్ని ఎంచుకున్నారట. అలా ఓంకార్ 100 వాంటెడ్ 113 లెవెల్ క్రికెట్లో కూడా ఆడారు. అలా ఓవైపు క్రికెట్ ఆడుతూనే తన స్టడీస్ని కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేసేవారు కాదట. ఓంకార్ గారి తండ్రి పేరు ఎన్వి కృష్ణారావు, ఈయన ఒక ఫిజియోథెరపిస్ట్. ఓంకార్ కూడా వాళ్ళ నాన్నగారి లాగానే ఫిజియోథెరపిస్ట్గా జాబ్ తెచ్చుకున్నారు. ఓంకార్ హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో జాబ్ కూడా చేశారు. అయితే ఓంకార్ జాబ్ చేస్తున్న టైంలోనే తనకి డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళ నాన్నగారితో చెప్పారట. దాంతో వాళ్ళ నాన్నగారు ఓంకార్ని వాళ్ళ ఫ్రెండ్తో కలిపి ఒక షూటింగ్ లొకేషన్కి పంపించారట. అయితే ఒక 2-3 రోజులు షూటింగ్కి వెళ్ళిన ఓంకార్కి అక్కడ పరిస్థితులేవి నచ్చలేదట. దాంతో ఆయన నాకు ఈ సినిమాలేవి వద్దు అని, నా జాబ్లోనే నేను కంటిన్యూ అవుతానని వాళ్ళ నాన్నగారికి చెప్పి డాక్టర్గానే తన కెరియర్లో ముందుకు వెళ్తూ ఉన్నారట. అయితే ఓంకార్ గారికి మూవీస్ పైన ఉన్న ఇంట్రెస్ట్తో 2013లో ఆదిత్య ఛానల్లో యాంకర్ కావాలని ఒక పేపర్లో వచ్చిన ప్రకటన చూసి ఆ ఛానల్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యారట. అలా వెళ్ళిన ఓంకార్ యాంకర్గా సెలెక్ట్ అవ్వడం, అతి కొద్ది సమయంలోనే మంచి యాక్టర్గా గుర్తింపు తెచ్చుకోవడం కూడా జరిగిపోయింది. అలా ఓంకార్ యాంకరింగ్ చేస్తూనే మరోవైపు డాక్టర్గా కూడా కంటిన్యూ అయ్యారట. అయితే ఆ టైంలోనే జీ తెలుగు నుండి ఓంకార్ గారికి ఒక షో డిజైన్ చేయాలని ఆఫర్ వచ్చిందట. ఆ షోనే అప్పట్లో సెన్సేషనల్ డ్యాన్స్ షో అయిన ఆట. ఆ షోతో యాంకర్ ఓంకార్ కాస్త చిన్న పెద్ద అందరికీ ఓంకార్ అన్నయ్యగా మారిపోయాడు. ఆ తర్వాత మాయాద్వీపం, ఛాలెంజ్, అదృష్టం, సిక్స్త్ సెన్స్, ఇప్పుడు ప్రస్తుతం ఇస్మార్ట్ జోడీ అనే షోని చేస్తూ బుల్లితెరలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ యాంకర్గా సక్సెస్ అయ్యారు. అలాగే ఓంకార్ యాంకరింగ్ చేస్తూనే రాజుగారి గది, 1-2-3 మూవీస్ని డైరెక్ట్ చేసి మంచి డైరెక్టర్గా కూడా గుర్తింపు సంపాదించుకున్నారు. ఓంకార్కి 2 తమ్ముళ్ళు, 1 చెల్లెలు ఉన్నారు. తమ్ముళ్ళు మన అందరికీ తెలిసిన అశ్విన్, అలాగే కళ్యాణ్. చెల్లెల పేరు శ్రీవల్లి. ఓంకార్ తమ్ముళ్ళు ఓంకార్ నిర్మించిన వారి సొంత ప్రొడక్షన్ హౌస్ని చూసుకుంటూ ఉంటారు. ఓంకార్కి పెళ్ళైంది, ఆయన భార్య పేరు స్వరూప. ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉంటారు. ఓంకార్ స్వరూపాలకి ఒక పాప కూడా ఉంది, పాప పేరు అమృత. ఓంకార్కి ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన పాపతో, అలాగే తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం తనకి చాలా ఇష్టమని చెప్పారు. సరే ఫ్రెండ్స్, ఓంకార్ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఓంకార్ మీకు ఇష్టమైతే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే ఆయన డిఫరెంట్ షోస్తో, అలాగే సినిమాలతో మన ముందుకు రావాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్స్లో ఆయనకి ఆల్ ది బెస్ట్ తెలియజేయండి. మా ఛానల్ నుండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.